UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Contact Shaurya Consultancy 89851-89851. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ రాజీవ్. ఈరోజు నేను సరికొత్త మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో లెట్స్ బిగిన్. తమిళంలో మనోహరం బీస్ట్ వంటి సినిమాలో గుర్తింపు తెచ్చుకొని ఇటీవల దాదా అనే సినిమాలో మెరిపించిన బ్యూటీ అపర్ణ దాస్ తెలుగులో మెరవనుంది. ఆమె మెగా కాంపౌండ్ హీరో పంజాబ్ వైష్ణవ్ తేజ్తో జత కట్టనుంది. ప్రముఖ నిర్మాత సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వైష్ణవ్ తేజ్తో ఓ సినిమా తెరకించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా అపర్ణ దాస్ని ఎంపిక చేశారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన అపర్ణ దాస్తో పాటు శ్రీలీల కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వైష్ణవ్కి ఇది 4వ సినిమా. ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అవ్వగా దానితో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. ఆ తర్వాత తీసిన 2 చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే తనను తాను హీరోగా నిలబడాలి అంటే ఆయనకు ఈ హిట్ చాలా అవసరం. అందుకే ఆయన కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అపర్ణ దాస్ విషయానికి వస్తే, ఈ మూవీలో ఆమె వజ్రకాళేశ్వరిగా కనిపించింది. ఆమె పాత్ర ఈ సినిమాకి చాలా కీలకమని చిత్ర బృందం చెబుతోంది. ఆమె వల్ల సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. కాగా అపర్ణ నటించిన దాదా సినిమా ఇటీవల విడుదల కాగా విమర్శకులు ప్రశంసలు అందుకుంది. పెళ్లికి ముందే గర్భం దాల్చి కన్నవారిని కాదని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న అమ్మాయి పాత్రలో అపర్ణ చాలా బాగా నటించింది. ఆ సినిమాలో ఆమె నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఆ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు తెలుగులో కూడా అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఈ సినిమా కనుక హిట్ అయితే ఇక తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టడం గ్యారంటీ. ఇక ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొద్ది రోజుల్లో విడుదల తేదీని ప్రకటించున్నారు మేకర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.